తరఫున ఏదైతే ఇప్పుడు పేద ప్రజలు బహుజనులు ఏదైతే ఇబ్బందులకు గురవుతున్నారో దాంట్లో ముఖ్యమైనటువంటిది విద్య వైద్యం. ఈ విద్య అనేది దళితులకు చాలా దూరమై ఒక 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ వరకు చదివి మళ్ళీ కూలీనాలు చేసుకునే పరిస్థితిలో ఈరోజు ఈ ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2010 ఏప్రిల్ 1లో ఏదైతే విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా అన్ని రాష్ట్రాలలో పకడ్బందీగా అమలు చేసి ఈ 125% పేద ప్రజలకి పేద విద్యార్థులకి విద్యను అందించి ఈ ఫీజు రియంబర్స్మెంట్ని స్కూల్ యజమానులకు కానీ కాలేజ్ యజమానులకు కానీ అందించి పేద విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ వైద్యము అనేది కూడా ఈ చాలా ఇంపార్టెంటే. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా చేసి ఈ అమలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ ప్రైవేటు జూనియర్ కాలేజీలు కానీ ప్రైవేటు విద్యా సంస్థలలో కానీ యాజమాన్యాలకు ఈ ఉచిత విద్యను ఏదైతే అందించాలో ఆ అందించే విద్యకు ప్రభుత్వం సహకరించాలని, రేపు జరగబోయే విద్యా హక్కు పరిరక్షణ సభ 20 అక్టోబర్ 2019 ఏదైతే హైదరాబాద్లో ఇందిరా పార్క్ వద్ద ఉన్నదో దీన్ని విద్యా సంస్థలు కానీ ఈ వ్యాపార సంస్థలు కానీ మిగతా అన్ని రకాల ఉద్యమ సంఘాలు కూడా సహకరించి దీన్ని జయప్రదం చేయవలసిందిగా ఈ యొక్క బహుజన వికాస సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తాను.